ప్రపంచ దేశాల కళ్ళు మూసుకుపోయాయా? రష్యా నియంతలా మారి అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోరా? ప్లీజ్ మాకు సాయం చేయండి. గత 2 సంవత్సరాలుగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాలకు చేస్తున్న విజ్ఞప్తి ఇది. కానీ ఇటీవల క్షేత్రస్థాయిలో రియాలిటీ చాలా భిన్నంగా ఉంది. నిన్నటి వరకు డిఫెన్స్లో ఉన్న యుక్రెయిన్ కొన్ని వారాలుగా పూర్తి అటాక్ మోడ్లోకి వచ్చేసింది. ఒకవైపు శాంతి చర్చలు ప్రారంభించి రష్యాని నిలువరించండని చెబుతూనే మరోవైపు రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్స్ మిసైల్స్తో విరుచుకు పడుతోంది యుక్రెయిన్. తాజాగా సూపర్ పవర్ఫుల్ స్మార్ట్ షాడో క్రూజ్ మిసైల్స్ ను రంగంలోకి దింపింది. ఇప్పుడు యుక్రెయిన్ ఆడుతున్న డబుల్ గేమ్ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ యుద్ధ భూమిలో అసలేం జరుగుతోంది? మనసులో శాంతి, చూపులో సమరానికి అర్థమేంటి? యుక్రెయిన్ రూటు మారింది. సమయం లేదనుకుందో, శత్రువు శాంతించాడనుకుందో, కానీ నిన్నటి వరకు డిఫెన్స్లో ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు అటాక్ మోడ్లోకి వచ్చేసింది. గత కొన్ని వారాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దూకుడు పెంచింది. నాటో, అమెరికాలతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ ఆదుకోమని కోరుతూనే పవర్ఫుల్ ఆయుధాలను రంగంలోకి దించుతోంది ఉక్రెయిన్. ఓవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు యుద్ధాన్ని ముమ్మరం చేస్తోంది. అకస్మాత్తుగా మారుతున్న ఉక్రెయిన్ చర్యలకు రష్యా కూడా అయోమయంలో పడింది. గత కొంతకాలంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నాల్లో భారత్ ముందడుగు వేసింది. ప్రధాని మోడీ పీస్ మిషన్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఉక్రెయిన్ దూకుడు పెంచింది, ఆక్రమిత రష్యాలోకి దూసుకెళ్తోంది. ఈ మధ్య నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ తాజాగా లాంగ్ రేంజ్ స్టోమ్ షాడో క్రూయిస్ మిసైళ్లను సంధించడానికి రెడీ అయింది. దీనితో రష్యా కోపం నశానానికి చేరుతుంది. ఉక్రెయిన్ డబుల్ గేమ్తో రష్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు అణ్వాయుధాలు ప్రయోగిస్తానని భయపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రమేయంతో ఈ మధ్యనే శాంతికి ఓకే చెప్పారు. ఉక్రెయిన్ చర్చలు కోరుకుంటే నేను కూడా సిద్ధమే అంటూ అందరికీ కాస్త ఊరటనిచ్చారు. అయితే ఇదే తరుణంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లింది. ఇటీవల పరిణామాల్లో ఉక్రెయిన్లో మౌలిక సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా పలు ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. దీనికి ముందు ఉక్రెయిన్ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్లు దాడి చేసింది. దీనితో ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అంతర్జాతీయంగా రష్యాపై వస్తున్న ఒత్తిడితో పుతిన్ వెనక్కు తగ్గుతారని అందరూ భావిస్తున్న తరుణంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి డ్రోన్లతో దాడులను తీవ్రతరం చేసింది. కస్క్ ప్రాంతంలో రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకుపోయిన నేపథ్యంలో రష్యా నుంచి అంతకంటే ఎక్కువ ప్రతిస్పందన ఎదురైంది. రష్యా కురుస్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ చొరబాట్లు ఉన్నప్పటికీ రష్యన్ దళాలు చాలా వేగంగా పొక్రోవ్స్ నగరాన్ని చుట్టుముట్టాయి. దీనితో రష్యాను అడ్డుకోవడానికి యూరోపియన్ దేశాల నుండి మరింత సాయం కావాలని కోరారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇటీవల రష్యా ఉక్రెయిన్లోని నాటో ఆయుధాలను ధ్వంసం చేసిన తర్వాత యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ఉక్రెయిన్కు అందిస్తున్న ఆయుధాలు పూర్తిగా ఉపయోగించబడాలని, రష్యా తమపై బాంబు దాడి చేస్తున్న ప్రదేశాల్లో వీటిని వాడడం కోసం ఉక్రెయిన్కు ఇచ్చిన ఆంక్షలను ఎత్తివేయాలని, లేకపోతే ఈ ఆయుధాలు పనికిరానివిగా మారతాయని నాటో వర్గాలు నిబంధనలు సడలించాయి. దీనితో ఉక్రెయిన్లోని నాటో ఆయుధాలను డిఫెన్స్ కోసమే కాకుండా అటాక్ కోసం కూడా వాడే స్వేచ్ఛ దొరికింది. దీనితో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాన్ని మార్చింది. కర్కివ్ ప్రాంతంలో రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటీవల డ్రోన్ దాడులకు పాల్పడింది. డ్రోన్లను థర్మైట్ బాంబులను అమర్చి జార విడిచింది. చాలా తక్కువ ఎత్తులో నుంచి డ్రాగన్ డ్రోన్లు నిప్పుల వర్షం కురిపించాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా థర్మైట్ బాంబులు ఉండగా ఉక్రెయిన్ వీటిని వాడి రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ బాంబుల్లో ఉన్న అల్యూమినియం పౌడర్ ఐరన్ ఆక్సైడ్ మిశ్రమం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో మండి పుట్టిస్తోంది. ఇందులో కరిగిన లోహం చాలా వేగంగా చెట్లు, గోడలు, లోహాలను కూడా కూల్చేస్తుంది. ఆర్మీ వాహనాలను, కవచాలను కూడా పనికి రాకుండా చేస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన బాంబులను వినియోగించిన ఉక్రెయిన్ ఇప్పుడు మరో పవర్ఫుల్ ఆయుధాన్ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోవడమే లక్ష్యంగా లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చాలని అనుకుంటుంది.
నిజానికి ఉక్రెయిన్ ఇప్పటి వరకు తన సొంత భూభాగంలో రష్యా దాడుల్ని ఎదుర్కోవడానికి స్టోమ్ షాడో క్షిపణులను ఉపయోగించింది. అయితే తాజా పరిణామాల్లో రష్యా భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉక్రెయిన్ ఈ క్రూయిజ్ క్షిపణిని ఉపయోగించాలని అనుకుంటోంది. దీనికి నాటోలో కీలక సభ్యదేశమైన యునైటెడ్ కింగ్డమ్ కూడా అనుమతిచ్చినట్లు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు రష్యన్ భూభాగంలోని లక్ష్యాలపై అధునాతన పాశ్చాత్య ఆయుధాలను ఉపయోగించడంపై పరిమితి యూకే జారీ చేసిన ఈ అనుమతులతో మారే అవకాశముంది. అయితే ఇది యుద్ధంలో రష్యా రెడ్ లైన్ దాటడానికి ఇది కారణం కావచ్చనే అభిప్రాయాలు పెంచుతోంది. ఇటీవల నాటో దాని మిత్రదేశాలు రష్యా చర్చల వల్ల ఉక్రెయిన్ వార్ వ్యూహంలో మార్పు వస్తుందని ఊహించారు. ఉక్రెయిన్లో పశ్చిమ దేశాల సహకారం యుద్ధాన్ని తీవ్రతరం చేయొచ్చనే సూచనలు వచ్చాయి. ఇందులో భాగంగా రష్యా తన అణు సిద్ధాంతాన్ని సవరించాల్సిన అవసరముందని కూడా ఒత్తిడి పెంచారు. ఇక ఈ స్టోమ్ షాడో ఆయుధం నిఘాకు అంత తేలికగా అందేది కాదు. ఇది లో అబ్జర్వబుల్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్. ఇది యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆయుధం. దాదాపు 250 కిలోమీటర్ల ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల సత్తా ఉన్న ఆయుధం. ఇది ఇప్పటికే ఉక్రెయినియన్ యుద్ధ విమానంలో సెటప్ చేశారు. దీంతో పాటు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నప్పుడు సేకరించిన రష్యా నిర్మించిన SU-24 బాంబులను కూడా ఉక్రెయిన్ దాడులకు సిద్ధం చేసింది. ఇక 1994 మాత్ర బ్రిటిష్ ఎయిర్ స్పేస్ అభివృద్ధి చేసిన స్టోమ్ షాడో క్షిపణిని ఇప్పుడు MBDS సిస్టమ్స్ తయారు చేసింది. ఉక్రెయిన్ రష్యాపై చేయాలనుకునే దాడుల్లో ఇది బలమైన ప్రభావాన్ని చూపగలదు. 500 కిలోల పేలోడ్ సామర్థ్యంతో పరిమితికి మించిన పరిధిని ఛేదిస్తోంది. నిజానికి ఇది MTCR నిబంధనలు ఉల్లంఘిస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ రష్యాపై దీన్ని ప్రయోగించడానికి సిద్ధపడింది. వార్ ఫ్లైట్ నుండి ప్రయోగించే ఈ స్టోమ్ షాడో క్షిపణి ధ్వని వేగానికి దాదాపు సమానమైన వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని అధిక పేలోడ్ వార్ హెడ్ తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. యుద్ధంలో రష్యా ఉపయోగించే బలమైన బంకర్లు ఆయుధాగారాల్లోకి చొచ్చుకుపోవడానికి తుఫాన్ కంటే వేగంగా ఈ షాడో మిసైల్ వెళ్తుంది. అందుకే ఉక్రెయిన్ దీన్ని కీలక ఆయుధంగా పరిగణిస్తుంది. అయితే ఒక స్టోమ్ షాడో ధర దాదాపు 8.5 కోట్ల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ ఆయుధాన్ని ఉక్రెయిన్ చాలా పొదుపుగా వాడాల్సి ఉంటుంది. శత్రువుల వాయు రక్షణను అయోమయానికి గురి చేయడానికి నిర్వీర్యం చేయడానికి ప్రయోగించే తక్కువ ఖర్చు డ్రోన్లతో పాటు స్టోమ్ షాడో రష్యాలోని కీలకమైన స్థావరాలపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది మొత్తం రష్యా నౌకదళానికి పెద్ద ప్రమాదంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన ఆయుధం కాబట్టి కొన్నాళ్లుగా దీన్ని వినియోగించడానికి ఉక్రెయిన్ తీవ్రంగా లాబింగ్ చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ ప్రయత్నాలను అడ్డుకున్న రష్యన్ గ్లైడ్ బాంబు దాడులను ఎదుర్కోవడంలో భాగంగా వీటిని రష్యన్ ఎయిర్ ఫీల్డ్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe BigTV channel.